హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగానే మనం లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాము. మరి ఇంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి చేయాలంటే చాలా కష్టం కదా. బట్ వాట్ ఎవర్, చాలా ఎఫర్ట్స్ పెట్టి మీ అందరికీ మా అపార్ట్మెంట్లో జరిగిన శ్రీరామనవమి ఎలా జరిగిందని ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా. గత 4-5 ఇయర్స్ బ్యాక్ మాకు అపార్ట్మెంట్లో ఇలా స్పెసిఫిక్గా ఏం చేసుకునే వాళ్ళం కాదు శ్రీరామనవమి, బట్ ఇప్పుడు వాంటెడ్లీ ఇలా పెట్టారు. అండ్ 4th ఇయర్ ఇంకా గ్రాండ్గా జరిగింది తెలియకుండానే. ఎకో ఫ్రెండ్లీని మా అపార్ట్మెంట్లో బాగా ఎంకరేజ్ చేశారు, అందుకనే చాలా రకాల కొటేషన్స్ రాసి ఇలా పోస్టర్స్ కింద అంటించారు ఎక్కడ పడితే అక్కడ. సో అలాంటివి ఏంటంటే ఓన్లీ బనానా లీవ్సే యూజ్ చేయాలి అండ్ స్టీల్ గ్లాసెస్ మాత్రమే వాటర్కి యూజ్ చేయాలి అని, ఇలాంటివన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. ఎందుకంటే క్రౌడ్ని తట్టుకోలేము ఆ రోజు కాబట్టి. అందరూ నైట్ అంతా మెహందీ పెట్టుకొని అలసిపోయారు మార్నింగ్, అందుకే పూజ టైంకి కొంచెం లేట్గానే వచ్చారు. ఓన్లీ పూజలో కూర్చునే కపుల్స్ మాత్రం 7:38 కల్లా రెడీగా ఉండాలన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత మా తమ్ముడు ఇంకా వాళ్ళ వైఫ్ అటెండ్ అవుతున్న ఫస్ట్ పూజ ఇది. సో మంచిగా జరగాలని తొందరగా పంపించేసాము అనుకున్న టైమింగ్స్కి. 1 బై 1 ఒక్కొక్కరు రెడీ అయిపోయి కిందకి దిగుతూ ఉన్నాము. సో ముందు ఎలాగో స్నేహ ఇంకా మా బ్రదర్ వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మా అమ్ముగారు మంచిగా రెడీ అయిపోయి కూర్చున్నాడు. యాక్చువల్గా వాడి జడా హెయిర్ స్టైల్ అన్నీ చాలా బాగా నచ్చాయి నాకు కూడా. అందరూ అన్నారు ఈ డ్రెస్ కానీ అవుట్ఫిట్ ఎంత బాగుందని. ఈ వీడియో అయితే షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను, మీ అందరూ చూసే ఉంటారు. అండ్ ఇక్కడ ఎలాగోలా పూజ అయితే ఫినిష్ చేశారు మా తమ్ముడు వాళ్ళు. కానీ ఇక్కడ హారతి ప్రివిలేజెస్ ఏమున్నా కూడా ఓన్లీ పూజలో కూర్చున్న వాళ్ళకే దక్కాయి. క్షణ హేతున కంటే వద్దాల సురగే త్వం దేవ శరదాంశున మాంగళం బంధునారేనా లోక రక్షణ హేతున కంటే రంధ్రాన సురగే త్వం దేవ శరదశ్వదః మాంగళ్య ధారణ ముహూర్త శుభహూర్తోస్తో ఏదస్సు ముహూర్తగారే సోదాయనామగ్రహాణం ఏ గ్రహాచంద్రానుగురుదా పరశుద్ధ్రస్తో సీతారామచంద్ర స్వామికి. కళ్యాణం అయిపోయిన వెంటనే తలంబ్రాలు వేసే అవకాశం ఇలా పూజలో కూర్చున్న వాళ్ళకి ఇచ్చారు. మా ఇంట్లో కూడా ఒక కప్పులు వేశారు.
ఈ అకేషన్ ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది అన్నమాట. టెంట్ వేస్తే టెంట్ కింద కూడా మేమందరం మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసినట్టు అయిపోయాము. ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్లో మ్యూజిక్ టీచర్స్ కూడా ఉన్నారు, లర్నర్స్ కూడా ఉన్నారు, అందుకే ఇంత మంచి మ్యూజిక్ వినిపిస్తుంది. అండ్ మా అపార్ట్మెంట్లో ఏ అకేషన్ అయినా సరే ఇలాంటి మ్యూజిక్ అయితే తప్పకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనుకుంటాం కదా, అలాగే ఎగ్జాక్ట్గా జరిగింది. క్రౌడ్ అయితే అనుకున్న దానికన్నా చాలా మంది వచ్చారు, కానీ మా ఎంజాయ్మెంట్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేదు రియాలిటీలో. ఎందుకంటే అంత ఎండలో అసలు ఫుల్గా బాయిల్ అయిపోయాం మేము. మీరు మాత్రం లేచి నిల్చోండి, అందరూ కూర్చొని ఉండండి. షార్ట్ వీడియోలో చూసినట్టుగా ఆదియని అయితే ఈ వీడియోలో మీరు చూడలేదు కదా, ఒక్కసారి తను చెప్పేది కూడా వినండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా మంది మనతో కూర్చొని ఉన్నారు, విఐపీస్, వివిఐపీస్ కూడా. చూడండి ఒకసారి. ఏ అకేషన్ అయినా సరే ఏదైనా ఫన్ ఉంది అని అంటే అది ఓన్లీ వీళ్ళ వల్లనే. అందరం ఒకచోట కూర్చున్నామంటే టైమే తెలియకుండా అయిపోతుంది. అండ్ ఇలాంటి ఇంట్రడక్షన్స్ అయితే ఎన్ని ఇచ్చాను నేను, జస్ట్ లైక్ బ్లూపర్స్ చాలానే ట్రై చేశాను. తెలియజేసుకొని 2 గంటల అయింది, ప్రశాంతత లేదు. కొత్తగా ఏదైనా చెప్దాం అనుకున్న అస్సలు కుదరలే. వీరంతటికి కారణం నేనైతే కాదు, భగవంతు పక్కనే వచ్చినారు. ఇదంతా మధ్యాహ్నం వైబ్స్ అండ్ ఈవినింగ్కి ఊరేగింపుకు స్టార్ట్ చేస్తారు కదా, సో ఆ టైంలో కొంచెం చల్లగా ప్రశాంతంగా ఉంటుంది కదా, సో అప్పుడు కిందకి రావాలని ఇంకా మధ్యాహ్నం తొందరగా వెళ్ళిపోయామన్నమాట. ఎంతో కష్టపడి చాలా రోజుల నుంచి ఇలా నేర్చుకున్నారు శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా వెయ్యాలి అనేసి. అండ్ ఊరేగింపుకి ఇంకా బయలుదేరకముందే ఇదంతా పల్లకి ఎత్తడానికి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు అందరూ.
ఒక్కసారి దేవుడిని కూర్చోబెట్టిన తర్వాత పల్లకి బరువు అవుతుంది అంటారు కదా, మేబీ అది నిజమేనేమో. అందుకే అందరూ ఎత్తడానికి దగ్గర సిద్ధంగా ఉన్నారు. సో నెక్స్ట్ ఊరేగింపు ఎక్కడెక్కడ చేస్తారు అని అనేది చూపిస్తాను. ఎక్కువ దూరం లేకుండా పాసిబుల్ అయినంత వరకు దగ్గర దగ్గరలో అన్ని ఏరియాస్లో కూడా ఇలా ఊరేగించేసి తీసుకొని వచ్చాము. గుళ్ళో కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇంటి దగ్గర మాత్రం ఎంత బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారంటే, మా అపార్ట్మెంట్లో అయితే గణేష్ చతుర్థికి కూడా ఇంత హంగామా ఉండదు, శ్రీరామనవమికి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కోలాటం వేసే బ్యాచ్ అయితే మొత్తము ఊరేగింపు ఎక్కడ దాకా అవుతుందో అక్కడ దారి పొడవునా ఇలా వేస్తూ వెళ్ళారు. అండ్ శ్రీరాముడు ఎదురుగా రావడము, అందరూ హారతులు పట్టడం, వెంటనే కొబ్బరికాయ కొట్టడము అలాంటివన్నీ చేశారు. అచ్చం మనము గుళ్ళో చేస్తే మనకు ఎంత బాగా జరుగుతుందో, ఎంత వైభవంగా జరుగుతుందో అలా అనిపించింది ఒక సెకండ్. మా ఇంటి ముందు అంతా కూడా గుడి వాతావరణంగా అనిపించింది. శ్రీరాముడు ఎవరింటి ముందుకు వస్తే ఊరేగిస్తూ వాళ్ళందరూ కూడా హారతులు పట్టారు అన్నాను కదా. మొత్తానికి ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది. ఇదంతా అయ్యి మాకు ఆ రోజంతా పూర్తి అయ్యేసరికి నైట్ 10. నిజంగా అపార్ట్మెంట్లో జరుగుతున్నట్టు అనిపించలేదు శ్రీరామనవమి, మా ఇంట్లోనే జరుగుతుంది అన్నట్టుగా అనిపించింది. అంటే రోజంతా కూడా ప్యాక్డ్ స్కెడ్యూల్ అయిపోయింది, ఆ రోజు ఎక్కడికి కదలడానికి లేదు ఛాన్స్. సో ఇలా శ్రీరామనవమి వేడుకలు అయితే చాలా బాగా జరిగాయి. నేను పెళ్ళి ఎపిసోడ్స్ అన్నీ స్టాప్ చేసి మరీ శ్రీరామనవమి బ్లాగ్ చూపిస్తున్నాను. సో మళ్ళీ పెళ్లి వ్లాగ్స్తో కలుస్తారు. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.